నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏ కార్పొరేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా లేని నిపుణులైన ఆర్థోపెడిక్ వైద్యుల బృందం తమ వద్ద ఉందని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సత్యకుమార్ కోడూరు తెలిపారు. అత్యంత క్లిష్టమైన బ్రేకియల్ ఫ్లెక్సస్ ఆపరేషన్ తమ వద్ద జరుగుతాయని, ఈ శస్త్రచికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి రోడ్డు ఇతర ప్రమాదాల్లో భుజం ఏరియాలో దెబ్బ తగిలిన వారు వస్తున్నారని వెల్లడించారు. ఏ ఆసుపత్రిలో లేని విధంగా తమ వద్ద 18 మందితో కూడిన నిపుణులైన ఆర్థోపెడిక్ వైద్యులు ఉన్నారని, వీరు ఏ క్షణమైనా చికిత్సకు అందుబాటులో ఉంటారని తెలిపారు. సాధారణంగా ప్రతి ఆసుపత్రిలో వివిధ విభాగాల వైద్యులు కన్సల్టెంట్స్ గా పనిచేస్తుంటారని, తమ ఎన్ఆర్ఐ జనరల్ ఆసుపత్రిలో వీరందరూ పూర్తి కాలం అందుబాటులో ఉంటారని తెలిపారు. శుక్రవారం ఆసుపత్రి ఆవరణలో సీఈఓ వెంకట్, సహచర వైద్య నిపుణుల బృందం సభ్యులు ఆశిష్ వల్లూరిపల్లి, షేక్ రియాజ్ బాబు, రామిరెడ్డి మెట్టు, సాయికృష్ణ కాట్రగడ్డ, బాలకృష్ణ బత్తిన తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కాలంలో తమ బృందం చేసిన క్లిష్టమైన శస్త్రచికిత్సల వివరాలను వీడియో ప్రదర్శన ద్వారా ఆయన వివరించారు. చేయడం వల్ల మన ఎన్ఆర్ఐలో ఏవి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, దానివల్ల వారికి ఏదైనా అనారోగ్యంగా ఎప్పుడైనా వస్తే అదంతా కూడా బెనిఫిట్ ఇద్దాము వాళ్ళకి. మన ఎన్ఆర్ఐ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది. ఇంకోటి, మన గవర్నమెంట్ వారు ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకాలు కూడా ఫుల్గా ఇక్కడ వర్తింపజేస్తున్నాం. ఇవాళ ప్రముఖంగా మిమ్మల్ని ఆహ్వానించింది ఎందుకంటే మాది ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, అంటే మెడికల్ కాలేజ్ అంటే రకరకాల చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మోస్ట్ ఒక ఇవాళ డిపార్ట్మెంట్ ఏంటంటే ఆర్థోపెడిక్స్, ఎముకలు కీళ్ళ విభాగం. దానికి మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 18 మంది నిష్ణాతులైన వైద్య నిపుణులు ఉన్నారు, ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటారు. మోకాళ్ళ మార్పిడి కానీ, తొంటికాళ్ళ మార్పిడి కానీ, ట్రోమా కానీ, కీళ్ళవాతం కానీ, ఏదన్నా జబ్బులు అంటే పేషెంట్లకు రావాలని మేము కోరుకోం, కానీ వస్తే మాత్రం ఇక్కడ వైద్యం అందుబాటులో అయితే డెఫినెట్గా ఉంది. ఇంకొకటి, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ హైవేకి జస్ట్ పక్కన ఉంది, 50 కిలోమీటర్లు. అంటే చిన్న కాటూరు మెడికల్ కాలేజ్ నుంచి పిన్నమనే గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ తీసుకుంటే ఒక 50 కిలోమీటర్ రేడియస్లో హైవేకి అడ్జసెంట్గా ఉన్న హాస్పిటల్లు, అన్ని ఫెసిలిటీస్ సూపర్ స్పెషాలిటీస్ కూడా ఉన్న హాస్పిటల్ ఎన్ఆర్ఐ హాస్పిటల్. సో ఎవరికైనా ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల ఏదన్నా వైద్యపరంగా ఇట్లాంటి ఇబ్బందులు వస్తే మా దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఫిరంగిపురంలోని ప్రకాశం పంతులు నగర్లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం పంతులు నగర్లో ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని శ్మశానానికి తీసుకువెళ్లే క్రమంలో బాణసంచ కాల్పుతూ ఉండగా నిప్పురవ్వ అక్కడ ఉన్న పూరి గుడిసెపై పడింది. మంటలు పక్కనే ఉన్న గుడిసెలకు వ్యాపించడంతో 7 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. మంటలో ద్విచక్ర వాహనాలు, నగదు, ఇంట్లో గృహోపకరణాలు పూర్తిగా తగలపడ్డాయి. ఫైర్ ఇంజన్ సమాచారం ఇవ్వడంతో నరసరావుపేట నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రమాద విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేణమ్మ, ఫిరంగిపురం సర్పంచ్ మేడాబాబు, స్థానిక రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ శవయాత్ర జరుగుతున్న వల్ల లేదా బాణసంచ కాల్చడం జరిగింది. నిర్లక్ష్యంగా బాణసంచ కాల్చడం వల్ల ఆ నిప్పురవ్వలు వచ్చేసి ఒక ఇంటి మీద పడేసి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఎమ్మటే చుట్టుపక్కల ఇల్లు కూడా మంటలు వ్యాపించి ఏడులు అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదాలు వచ్చేసి ఆస్తి నష్టం సుమారు 20 లక్షల పైన ఉంటుంది. ఇందులో బంగారము అట్లానే నగదు రూపాయలు కూడా చాలా నష్టపోవడం జరిగింది. దీంతోపాటు 2 గ్యాస్ సిలిండర్లు పోయినాయి. ఈ అగ్ని ప్రమాద సమాచారము ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు, జిల్లా అగ్నిమాపక అధికారి తెలియగానే ఎమ్మటే మాకు తక్షణము మా కేంద్రం తెలియజేయడం అయింది. నష్టాపేట సిబ్బంది సమాచారం ఇవ్వడం జరిగింది. నష్టాపేట సిబ్బంది సకాలంలో స్పందించి ఈ మంటల్ని పూర్తిగా అదుపు చేసి ప్రమాద తీవ్రతను తగ్గించారు.
ప్రకాశం జిల్లా చీరాల గడియారం సమ్మం సెంటర్లో సినీ హీరో మంచు మోహన్ బాబు నాయ బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడిన తీరును గర్జిస్తూ ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ చీరాల పేరాల నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ సినీ హీరో మంచు మోహన్ బాబు వద్ద ఎన్నో ఏళ్లుగా మేకప్ మ్యాన్గా పనిచేస్తున్న నాగశ్రేణును ఉద్దేశించి అసభ్యంగా ప్రవర్తించి అతనిని మోకాళ్లపై నుంచోపెట్టి అవమానించి కులం పేరుతో దూషించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఆయన వెంటనే బేషరతుగా మా జాతికి క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఒకే ఒక కులం నాయ బ్రాహ్మణ జాతి. ఈ నాయ బ్రాహ్మణ జాతి మరి ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని అందరితో మమేకమై చక్కగా అందరినీ అందంగా తీర్చిదిద్దుతూ వారిని సమాజంలో మంచి గుర్తింపులోకి తీసుకొస్తున్నటువంటి సమాజ సేవ కలిగినటువంటి గుర్తు చేసుకుంటున్న నాయ బ్రాహ్మణ కులాన్ని ఈ రోజున మరి ఒక సినీ నటుడు అగ్ర సినీ నటుడు ఎన్నో మరి వేషాలు వేసి అందరినీ మెప్పు పొందినటువంటి ఒక మోహన్ బాబు మంచు మోహన్ బాబు ఈరోజు అతని దగ్గర ఉన్నటువంటి మేకప్ మ్యాన్ నాగ శ్రీనివాసరావుని మరి ఈ విధంగా మరి కులాన్ని పెట్టి మేకప్ మ్యాన్ అని 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని కూడా చూడకుండా మరి కులం పేరుతో దూషించి అవమానకరమైన రీతిలో ఇంటి దగ్గర మోకాళ్ళ మీద నుంచోబెట్టి గందరగోళం చేసి అతను కుటుంబాన్ని బయటికి ఇచ్చినటువంటి మంచు మోహన్ బాబు ఈ రోజున మరి కులాన్ని దూషించే స్థాయికి ఎదిగాడంటే మరి నీకు ఎక్కడ సంస్కారం లేదని మేము నాయ బ్రాహ్మణ జాతి తరఫున నేను మరి అడుగుతూ ఉన్నాం పబ్లిక్గా. మరి నువ్వు కూడా ఒక కులం తరఫున ఉన్నావు, ఒక కులంలో ఉన్నావు, నీ కులాన్ని నువ్వు ఎవరైనా దూషిస్తే ఊరుకుంటావా? మరి ఈరోజు నాగశీను రోడ్డు మీద పడి వాళ్ళ కుటుంబం వాళ్ళ తల్లి అనారోగ్యంతో ఉంటే మరి ఈరోజు నాగబాబు గారు వెళ్ళి వారికి ఆర్థిక సహాయం చేశారు. మరి ఇలాంటి చిన్న జాతిలో ఉన్నటువంటి మేము మమ్మల్ని మీరు ఇలా కించపరచడం అవమానకరంగా మాట్లాడటం చాలా ఇబ్బందికరమైన విషయాలు కాబట్టి మంచు మోహన్ బాబు గారు మిమ్మల్ని మేము ఎంతో గౌరవంగా చూస్తూ ఉన్నాం కాబట్టి నువ్వు బహిరంగంగా వచ్చి బయటకు వచ్చి ఇప్పటికైనా సరే నాయ బ్రాహ్మణ కులాన్ని దూషించినందుకు నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చేయాలని చెప్పాలని మేము కోరుతూ ఉన్నాం. ప్రకాశం జిల్లా చీరాల యార్లగడ్డ అన్నపూర్ణంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దాదాపుగా 200 మంది విద్యార్థులు రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా హైమా హాస్పిటల్ అధినేత వైద్యులు గుంటుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరంలో విద్యార్థులు పాల్గొని రక్తం ఇవ్వటమే కాకుండా ఆయా విద్యార్థినులు వారి సోదరులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం చాలా ఆనందంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు జయప్రకాష్ తదితరులు పాల్గొని విజయవంతం చేయటం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, ప్రజాశక్తి వార్తాపత్రిక ఇన్ఛార్జి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఎస్ మరియు ఎన్సిసి తరఫున రెండో బిజినెస్ క్యాంప్ జరుగుతుంది. ఈ క్యాంప్లో స్టూడెంట్స్ వారి యొక్క ప్రదర్శన పేరెంట్స్ తీసుకొని వచ్చి రెడ్యులర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి కాలేజీ ప్రిన్సిపల్ గారికి అలాగే ఈ క్యాంప్ కన్వర్టేషన్ సాధించిన ఛాత్రులందుకు గవర్నమెంట్ డాక్టర్ డాక్టర్ భీమికి ఎంత కృతజ్ఞత చెప్తున్నాము. అట్లాగే సుమారు ఈరోజు ఒక 40 మంది 50 మంది దాకా బిజినెస్ స్టూడెంట్లు వచ్చారు. ఆ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానికి మరి సాధించినందుకు కాలేజీ ప్రిన్సిపల్ గారికి అట్లాగే అందరూ కూడా అనుకుంటున్నాను. మా విజిటర్స్ సభ్యులు కూడా థ్యాంక్ చెబుతున్నాను. అట్లానే మరి కాలేజ్ వచ్చిన ఎమ్మెల్యే మిత్రులకు అందరూ కూడా సో మెనీ థ్యాంక్స్ అన్నారు. గుంటూరు నగరంలో 3 రోజుల పాటు జరగనున్న ఏఐటీయూసీ రాష్ట్ర 17వ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ రేపల్లె ఏరియా కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ పిలుపునిచ్చారు. శుక్రవారం బట్టిప్రోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాల వలన కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రానికి పూర్వం అనంతరం కార్మికుల పోరాటాల ద్వారా సాధించుకున్న 44 చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు కార్పొరేటర్లకు కారు చౌకగా కట్టపెడుతుందని ఆయన ఆరోపించారు. ప్రాణాలను అర్పించి సాధించుకున్న విశాఖ ఉక్కును కూడా అమ్మకానికి పూనుకుందని బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏఐటీసీ మహాసభలు ఈ నెల 6, 7, 8 తేదీల్లో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరుగుతున్నాయి. ఈ మహాసభల ప్రారంభం రోజు 6వ తేదీ బీఆర్ స్టేడియం వద్ద నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ వరకు పెద్ద ఎత్తున కార్మికుల ప్రదర్శన, తర్వాత 7, 8 తేదీల్లో ప్రతినిధుల సమావేశాలు జరుగుతాయి. ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కారణంగా ఇవాళ అనేక మంది కార్మికులు రోడ్డును పడవలసిన పరిస్థితి వచ్చింది. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యం అనంతరం కార్మికుల పోరాటాల ద్వారా సాధించుకున్న 44 చట్టాల్లో 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటిని 4 కోడ్లలోకి తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్ల వల్ల కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, కార్మికుడు పనిచేసే సమయాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి సంబంధించి నష్టపరిహారం అడిగే హక్కు లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా ఈ చట్టాలను తీసుకొస్తుంది. అంతేకాదు, ఇవాళ ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని చేకూరుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే, జాతీయ రహదారులు కూడా ఇవాళ మొత్తం ప్రైవేట్ పరం చేస్తుండడం వలన ఆయా రంగాల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడి వాళ్ళ పని కోసం పొట్ట చేత పట్టుకుని రాష్ట్రాలను విడిచి కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం కల్పించింది. అంతేకాదు, వాళ్ళ భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డును పోరాటాల ద్వారా సాధించుకున్నాం. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సంక్షేమ బోర్డులో ఉన్న 900 కోట్ల రూపాయలని ఆ బోర్డులోంచి తీసుకువెళ్ళి ఇతర సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడం వల్ల ఇవాళ 2.5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులకు అందవలసిన ఏదైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీములన్నింటినీ కూడా నిలిపివేసింది. ఇవాళ మన జిల్లాలో చూసుకుంటేనే 6 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికులకు వివిధ స్కీముల ద్వారా చెల్లించవలసిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కార్మికుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ కార్మికులకి ఏదైతే సంక్షేమ బోర్డులు ఉన్నాయో ఆ సంక్షేమ బోర్డులన్నింటిని కూడా రద్దు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కేల్ సంస్థకు జాతీయ స్థాయిలో 2వ స్థానం వచ్చిందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విప్రో నాస్కామ్ జాతీయ స్థాయిలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమాల్లో కేల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరిచి
బంగారు, రచత, కాంస్య పతకాలను సాధించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ తెలిపారు. సాంకేతిక రంగంలో భవిష్యత్తు పరిజ్ఞానమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటరింగ్, రోబోటిక్ ప్రాసెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అంశాలపై నాస్కామ్, విప్రో సంయుక్త ఆధ్వర్యంలో 4 నెలల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో తమ విద్యా సంస్థ నుంచి 825 మంది పాల్గొన్నారని తెలిపారు. అందులో 763 మంది బంగారు, 131 మంది రచత, 48 మంది కాంస్య ధృవీకరణాలు పొందినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విభాగం డీన్ డాక్టర్ ఎన్బివి ప్రసాద్, అడ్మిషన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు, ప్లేస్మెంట్స్ విభాగం అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ చైతన్య పాల్గొన్నారు. కృష్ణా జిల్లా జగ్గేపేట మండలం తిరుమలగిరి గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభు వాల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గిరి ప్రదర్శన, రోడ్డు పునరుద్ధరణ, రాతినామ చక్రాల ప్రారంభం, నిత్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గేపేట శాసన సభ్యులు సామినేని ఉదయభాను, ఆయన సతీమణి విమల భాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా సంవత్సరాల క్రితం నుంచి వాడుకలో లేని గిరి ప్రదర్శన మార్గాన్ని తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడం జరిగిందని, కొండపై విజయవాడకు చెందిన సత్యనారాయణ సహకారంతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన స్వామివారి శంఖుచక్ర నామాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకమని తెలిపారు. దేవస్థానానికి వచ్చే భక్తుల కొరకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, దేవస్థాన అభివృద్ధికి పాటుపడాలని దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులను కోరారు. తదనంతరం ఆలయంలో జరుగుతున్న నిత్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల వెంకటచలం, ఆలయ చైర్మన్ రాధా సుబ్రహ్మణ్యేశ్వరరావు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఈవో వరప్రసాద్, తిరుమలగిరి వైసీపీ నాయకులు, ఆలయ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. మార్చి 4వ తేదీన ప్రపంచ ఊబకాయ దినోత్సవం పురస్కరించుకొని ఊబకాయం పట్ల ఎదురయ్యే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని రమేష్ హాస్పిటల్స్ సీఈఓ మమత డాక్టర్ బాల భాస్కర్ తెలిపారు. శుక్రవారం గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊబకాయం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. ప్రపంచ జనాభాలో 50% అధిక ఊబకాయంతో బాధపడుతున్నట్లు వారు తెలిపారు. ఊబకాయం వల్ల రక్తపోటు, మధుమేహం, సంతాన రాహిత్యం, గుండెపోటు, పక్షవాతం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలిపారు. ఊబకాయ సమస్యతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఒబిసిటీకి ఫేవరబుల్ గా క్యాంపెయిన్ చేయటం ఏంటి అని, అది ఒబిసిటీకి ఫేవరబుల్ గా క్యాంపెయిన్ చేయలేదండి. ఒబిసిటీ గురించి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మాత్రమే క్యాంపెయిన్ చేశాం. ఏంటంటే జనాలు ఫన్ గా పార్టిసిపేట్ చేస్తే సో పీపుల్ కి అవేర్నెస్ పెరుగుతుంది అని ఆ సరదాగా కాంపిటీషన్ పెట్టాలని అనుకుని పెట్టాము. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ ఎంటర్టైనింగ్ ఎనీథింగ్ లైక్ దట్, దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఇంకొకటి ఏంటంటే అండి, వెనకటి రోజుల్లో మనం చిన్నపిల్లలు చక్కగా ముద్దుగా ఉన్నారు, బొద్దుగా ఉన్నారు అని ఆనందపడేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ రోజులే పోయాయి. ఎందుకంటే డే ఫస్ట్ ఇయర్ నుంచి కొలెస్ట్రాల్ అక్యూములేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లలు బొద్దుగా ఉన్నారు అని ఆనందించే పరిస్థితులే లేవు. అవి తర్వాత టీనేజ్ ఒబిసిటీ అవుతుంది, ఆ తర్వాత లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్కి దారితీస్తుంది. మనం ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క డే పెట్టుకున్నాం, స్ట్రోక్ డే అని అలా విడివిడిగా కండిషన్స్కి. కానీ ఒబిసిటీ ఏంటంటే అన్నిటికీ సంబంధించి, ఒక పక్కన హార్ట్ ఎఫెక్ట్ చేస్తుంది, ఒక పక్కన స్లీప్ యాప్నియా, ఇంకొక పక్కన హార్మోనల్ డిస్టర్బెన్సెస్ తీసుకొస్తుంది, ఒక పక్కన గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. ఇన్ని ఇష్యూస్ని తీసుకొచ్చే ఒబిసిటీని ఐ థింక్ మనం ఇంకా ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి ఇవాళ అవేర్నెస్ డేగా, సో ఇవాళ అందుకని ఇది సెలబ్రేట్ చేస్తున్నామండి. మీరు పాత్రికేయులు అనుకుంటే గనక పీపుల్ని అవేర్నెస్ తీసుకో, మీరు తీసుకొచ్చినంత ఇంకెవరూ తీసుకురాలేదు కాబట్టి మీరు ఫస్ట్ ఇది సీరియస్గా తీసుకోండి. అండ్ మన హాస్పిటల్లో రాజుగారు చెప్పినట్టు ఏంటంటే అన్నీ టుగెదర్ చేయగలము. ఎండోక్రైనాలజిస్టు, సర్జన్స్, డైటీషియన్స్, దాని తర్వాత పల్మనాలజిస్టు, ఎవ్రీవన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఒబిసిటీ కాబట్టి వాళ్ళందరూ యాజ్ ఎ టీమ్ ఫస్ట్ డిసైడ్ చేసి
ఈ పేషెంట్ కి ఇంత ఇంత వెయిట్ ఉన్న పేషెంట్స్ కి వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ, ఎన్ని రోజులు అది చూడొచ్చు, ఆ తర్వాత ఏమేమి మెడికేషన్, లేకపోతే అప్పుడు సర్జరీ ఈజ్ ఆల్వేస్ దేర్ యాజ్ ఎ బ్యాకప్ కానీ, బట్ ఇనీషియల్ గా సర్జరీ అనేది అస్సలు ఎంటర్టైన్ చేయరు. స్పెషల్లీ నేను ఇఫ్ ఐ హ్యావ్ టు స్పీక్ టు ఇట్, ఐఎమ్ ఆన్ ద ఓవర్ వెయిట్ సైడ్. నేను ఎప్పుడు రాజుగారిని సార్ ఐ గో ఫర్ సర్జరీ అని సరదాగా అనేవాడిని, బట్ హీ డింట్ ఎంటర్టైన్ మీ ఆల్సో. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ బిఎంఐ తర్వాతే యూ కెన్ గో ఫర్ సర్జరీ అని నన్నే డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఐఎమ్ ష్యూర్ పేషెంట్స్కి దే విల్ గివ్ ద రైట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ఫర్ హ్యావింగ్ కమ్ ఓవర్ అండ్ ఒబేసిటీ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పాండమిక్ లాంటిది, అంటే కోవిడ్ కంటే కూడా ఇంకా భయంకరమైన వ్యాధి, కానీ దాన్ని మనం రికగ్నైజ్ చేయము. చాలామంది ఒబేసిటీని ఒక వ్యాధి కింద మనం గుర్తించము, ఎందుకంటే చాలామంది బ్లాగ్ అన్న వాళ్ళ మీద జోక్స్ వేసుకుంటూ ఉంటారు, కార్టూన్స్ చూస్తూ ఉంటాము. అందులో ముఖ్యంగా మనం చూసే కార్టూన్స్లో వాళ్ళు గురక పెట్టడం, గురక మీద ఎక్కువ కార్టూన్స్ చూస్తూ ఉంటాము. సో ఈ ఒబేసిటీకి గురకకి చాలా దగ్గర సంబంధం ఉంది. ముఖ్యంగా మనం అనుకుంటూ ఉంటాం నిద్రపోయేటప్పుడు వాళ్ళు ఎక్కువ గురక పెట్టే వాళ్ళని చూసి బాగా గురక పెట్టి నిద్రపోతున్నారు, మంచి సౌండ్ స్లీప్లో ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. యాక్చువల్గా గురక అనేది ఈ ఒక వ్యాధి, ఇది ఒబేసిటీకి గురకకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల పరంగా చెప్పాలి అంటే ఈ గురకకు సంబంధించి నిద్రలో గురక పెట్టే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్, అట్లాగనే బ్రెయిన్ సంబంధించి స్ట్రోక్స్, బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, ఇట్లానే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం, ఇట్లా అనేక సమస్యలు. ఒక రకంగా మనం ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక రూట్ కాజ్, ఏదైనా పెద్ద సమస్యలు మొదలయ్యే ముందు ఇది ఒక ఆరిజిన్ అన్నమాట. ఒబేసిటీ గురక అనేది ఒక సైకిల్ చక్రంలో మధ్యలో ఉన్న సెంటర్ లాగా ఒబేసిటీ, గురక వ్యాధి ఇవి మెయిన్ సమస్యలు. దీని నుంచి భవిష్యత్తులో హార్ట్కి సంబంధించి హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, షుగర్ వ్యాధి, ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ చూస్తూ ఉంటారు. కొంతమంది ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, ఒక ట్యాబ్లెట్తో కంట్రోల్ అవ్వదు, 4-5 రకాల ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. డయాబెటీస్ ట్యాబ్లెట్స్తో కంట్రోల్ అవ్వకుండా ఇన్సులిన్ వెళ్లాల్సి వస్తుంది. యంగ్ ఏజ్లో ఇందాక డాక్టర్ రాజుగారు చెప్పినట్లు యంగ్ చిన్న వయసులో 30-40 సంవత్సరాల వయసులోపునే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఇవన్నీ కూడా చాలామందికి మనం చూస్తే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. సో వెయిట్ తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే దానికి అనుబంధమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఒక 3 లక్షణాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. 1, నిద్రలో గురక, అలాగే పగటిపూట చేసే పనిలో నిస్సత్తుగా అనిపించటము, పగటిపూట మంపు మగతగా అనిపించటము, ఇలా కొంతమంది చూస్తూ ఉంటాం డ్రైవింగ్లో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో యాక్సిడెంట్స్ అయినప్పుడు దానికి కారణము ఈ గురక వ్యాధి కావచ్చు. సో ఈ 3 లక్షణాలు గుర్తుపెట్టుకొని ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు గురక వ్యాధి ఉందా లేదా అనేది ఒక చిన్న పరీక్ష, స్లీప్ స్టడీ అంటారు, స్లీప్ స్టడీ చేసుకోవడం ద్వారా ఆ వ్యాధి నిర్ధారణ చేసుకుని దానికి ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా దానివల్ల వచ్చే భవిష్యత్తులో వచ్చే చాలా పెద్ద సమస్యల నుంచి మనము బయటికి రావచ్చు. అట్లాగే గురక ఈ ఒబేసిటీకి సంబంధించి ఇక్కడ మనం టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉన్నాము రమేష్ హాస్పిటల్స్లో. సో ఈ ఒబేసిటీ ఒక సింపుల్ వ్యాధి కాదు, అది గ్రూప్ ఆఫ్ డిసీజెస్, అంటే ఒక సిండ్రోమ్ కింద మనం ట్రీట్ చేయాలి. అందరూ అన్ని డిసీజెస్ని అడ్రస్ చేసుకుంటూనే, అలాగే ఇందాక డాక్టర్ మమతా గారు చెప్పినట్లు ముందు మందులు నార్మల్గా వెయిట్ తగ్గటం ద్వారా ప్రయత్నం చేసి ఆ తర్వాత మనకి ఆపరేషన్ ద్వారా మంచి రిజల్ట్స్ వచ్చి ఈరోజు 100 కిలోస్ పైన ఉన్నవాళ్ళు, 140-150 కిలోస్ ఉన్నవాళ్ళు కూడా బెరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తర్వాత చాలా హెల్దీగా వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ చేసిన వాళ్ళని మనకి డాక్టర్ రాజుగారు ఎగ్జాంపుల్స్ కూడా చూపించారు ఇంతకు ముందు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.